సావిత్రి బాయ్ 190వ జయంతిని ఎన్ఎస్ఎస్ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈమె తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా పనిచేసింది. ఈమె మహిళలు చదువుతోనే ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో చదువు మహిళలకి ఎంతో అవసరమని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా కానీ పనిచేసి మహిళలు చదువుకుంటేనే బాగుంటుంది అని మహిళా ఉపాధ్యాయురాలుగా పనిచేసి ఉద్యమం చేసి అనేక కార్యక్రమాలు చేసి మహిళలలో అనేక చైతన్యవంతాన్ని తెచ్చిన మొట్టమొదటి మహిళగా సావిత్రిబాయి ఫూలేని మనం ఇవాళ చెప్పుకుంటున్నాం. సావిత్రిబాయి ఫూలే భార్యగానే కాకోకుండా తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా కానీ సావిత్రిబాయి పేరును మనం చెప్పుకోవచ్చు. అనేక పోరాటాలలోనూ స్త్రీలకు సమానత్వంలోనూ ముందుండి పోరాడిన మహిళా వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. అందుకే ఇవాళ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు బండి ఆనందరావు పిలుపు మేరకు సావిత్రిబాయి ఫూలే జయంతిని కార్యాలయంలోనే జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యాసంఘాలు, యూత్ ప్రెసిడెంట్లు, టీచర్స్ ఫెడరేషన్లు అందరూ పాల్గొని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదం. ముఖ్యంగా హరికృష్ణ అన్న గారు గారు పాల్గొని పూలమాల వేసి జయంతి వేడుకల్లో పాల్గొన్నందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎన్ఎస్ఎస్ రాష్ట్ర కమిటీ తరఫున తెలియజేస్తున్నాను.